క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, వినండి, దేవుని వాక్యమే వినండి, పరిశుద్ధ గ్రంథములోని మాటలు వినండి. ఎంతకాలము వినాలని అనుకుంటున్నారా? జీవితకాలం అంతా కూడా వినండి. మీరెంత దేవుని వాక్యం వింటే అంత మేలు పొందుకుంటారు. నిజమే చెబుతున్నాను పిల్లారా, అనుభవపూర్వకంగా చెబుతున్నాను. నేను చాలా విన్నాను, చాలా మేలు పొందుకున్నాను. కాబట్టి మీరు వినండి, చాలా మేలు పొందుకోండి. యేసయ్య మాటలో మేళ్ళున్నాయి. యేసయ్య మనల్ని దీవిస్తాడు, మన కష్టము దీవిస్తాడు, మన శాపము తొలగిస్తాడు, మన దళిద్రము తొలగిస్తాడు. పిల్లారా, వాక్యమును టీవీ దగ్గర ఉండి వాక్యం వింటున్న వారలారా, మీరు వినండి, ఇతరులకు కూడా వినిపించండి. మరచి పోవద్దండి, మరచి ఉండవద్దు. రెండవ రాకడ దగ్గరగా ఉన్నది. ప్రభు రానయ్యున్నాడు, త్వరగా వస్తానని చెబుతున్నాడు. పిల్లారా, ఏ క్యాస్తైనా వినవచ్చు. అన్ని క్యాస్తుల వాళ్ళు వినండి. టీవీ దగ్గర వాక్యమును టీవీలో అనేక ఇండ్లలో, లక్షలాది ఇండ్లలో వాక్యము వినబడుతూ ఉంది. టీవీలో అనేకులు వాక్యము చెబుతున్నారు. పిల్లారా, వాక్యము వినండి, యేసయ్య మాటలు వినండి. యేసయ్య మాటలో రక్షణ ఉన్నది, యేసయ్య మాటలో శక్తి ఉన్నది. వినండి, వినిపించండి. అన్ని రకాల ప్రజలు వినండి. భూమిని ఆకాశము చేసిన దేవుని మాటలే బైబిల్ మాటలు. చాలామంది భూమి ఆకాశం చేసిన దేవుడు కాదనుకుంటున్నారు. భూమి ఆకాశము చేసిన దేవుడని బైబిల్ చెబుతుంది. కాబట్టి బైబిల్ అబద్ధమాడని గ్రంథము. బైబిల్ ఉన్నది ఉన్నట్లుగా చెప్పే గ్రంథము. పీలర్ అందుకే ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథమని పేరు కూడా ఉన్నది. కాబట్టి మన వాక్యం చదువుకొని కొన్ని నిమిషాలు మరి వాక్య ధ్యానం చేసుకుందాం. మరి ఈరోజు అపొస్తలుల కార్యము 1:12-14 వరకు మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యము 12:1 మరి 14 వరకు చదువుకుందాం. అప్పుడు వారు ఒలివలానబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవనంత వలసిన ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతుర, యోహన్, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్ప, తోమా, బర్తలమై, మత్తై, అల్పై కుమారుడు యాకోబు, లెబ్బై అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవుడి మాటలు దీవించి మనందరిని కూడా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవ, దయగల దేవ, స్తోత్రములు అందరములు చెల్లిస్తున్నాం. మా పరలోకపు తండ్రినికి స్తోత్రాలయ్యా. యేసు ప్రభా స్తోత్రములు, దయగల దేవ స్తోత్రములు. తండ్రి దాసుని తండ్రి ఆత్మ చేత అభిషేకించండి. పరిశుద్ధాత్మ అగ్నితో పెదవులు కాల్చండి. మాట్లాడే శక్తి నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ సాయం కోరుకుంటున్నాను. ఆయన నీ సాయం లేకుండా నీ మాటలు మాట్లాడలేను. బలమైన మాటలు,
శక్తిగల మాటలు ప్రభువా సహాయం చేయండి. నాకు జ్ఞానము జ్ఞాపశక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా సహాయము చేయండి, వాక్యము చేత నింపండి, పరిశుద్ధాత్మ అగ్నితో పెదవులు కాల్చండి, వినుడి వినే వాళ్ళకు వినికిడి కూడా దయచేయండి, వినే మనసు దయచేయండి ప్రభువా, గ్రహించేటట్లు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయము చేయండి మహిమ పొందమని నజరేయుడైన యేసునామం ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి చదువుకున్నటువంటి మాటలు అద్భుతమైనటువంటి మాటలుగా మనము చూడగలుగుతున్నాం. మరొకసారి ఒక పాట కూడా పాడుకుందాం పాట కూడా. ఒక పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము సుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కాటుచున్నాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్ని పేరులు పెట్టుచున్నవాడని, వాటి కన్ని పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కాటుచున్నవాడని, వారి గాయములన్నీయు కాటుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క సాక్ష్యాన్ని కూడా మీకు వినిపిస్తాను, మరి వినండి. సాక్ష్యము చాలా విలువైనది. మరి ఏమిటి ఆ సాక్ష్యము అంటే, ప్రభు చేసినటువంటి ఘనకార్యములను సాక్ష్యం. 1970లో ప్రభు నమ్ముకొని కొనసాగుతుంటే మొదటి శ్వాసం చాలా బలంగా ఉంటుంది. ఆ బలమైన విశ్వాసము సాతాను కట్ చేయడానికి మరి ప్రయత్నించాడు. ఆ మొదటి సంవత్సరము మరి 1970 సంవత్సరం ముగిసిపోతున్న సందర్భంలో, ఆ కాలంలో 2 రూపాయల కూలి పని వెళ్ళేవాళ్ళం. 2 రూపాయలు మాత్రమే కూలి ఇస్తారు. 2 రూపాయల కూలికి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాం. ఆ కూలి కోసం వెళ్ళి
అక్కడ పత్తిలో వారు ఇంటి వాళ్ళు గాజులు దాచిపెట్టుకున్నారు. ఆ పత్తిని బోరలు తొక్కడానికి మేము వెళ్ళిపోయాం. నలుగురు వ్యక్తులము తొక్కుతున్నాం. ఇద్దరు పత్తి తీసుకొచ్చి చేస్తే ఇద్దరు దాంట్లో తొక్కుతున్నారు. ఇలాగో అంత సాయంత్రం వరకు తొక్కుతుండగా ఆ పత్తిలో ఉన్న గాజులు ఎదుటి వానికి దొరికాయి. వాడు దాచి పెట్టుకున్నాడు. పత్తి తొక్కేది అయిపోయిన తర్వాత ఎవరి మార్గమున వాళ్ళని కూలి పిలుచుకొని వెళ్ళిపోయాం. అతడు ఆ గాజులు దూరంగా వెళ్ళి కొన్ని కిలోమీటర్ల దూరంగా వెళ్ళి రాయచూరు రోడ్లో మట్టిలో దాచిపెట్టేసి వచ్చాడు. తర్వాత వాళ్ళు ఆ గాజులు అప్పుడు జ్ఞాపకం వచ్చాయి. అంతవరకు వాళ్ళకి జ్ఞాపకం రాలేదు. అప్పుడు కొంచెం మిగిలి ఉన్న పత్తిలో జాకెట్ పెట్టాడు అతడు. అది పత్తి కలిగితే ఖాళీ జాకెట్ వచ్చేసింది. ఆ ముగ్గురు వ్యక్తులు వాళ్ళ ప్రాంతంలో ఉండేవాళ్ళు. నేనొక్కని వేరే ఊరు నుంచి వెళ్ళాను. అప్పుడు వారు నా మీదనే నమ్మకం పడి గాజులు నివే తీసుకోండవని నన్ను పిలిపించుకొని వాదిస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుండి దాదాపు 12 గంటల వరకు వాదిస్తున్నారు. మరి చాలా భయంకరమైన పరిస్థితి. మరి 12 గాజులు తర్వాత 2 తులాల ఒక గాజు, 24 తులాల ఆ కాలంలో 2000 తులం ఉన్నప్పటికైనా కానీ మరి 48 వేల సంఖ్య డబ్బులు అవుతున్నాయి. మరి ఇలాగ నాతో మీద దొంగతనం పడింది, దాన్ని హింసిస్తున్నారు, బాధిస్తున్నారు, చంపుతాం, పొడుస్తామంటారు, తీసుకురామంటారు, కానీ నేను గాజులు తీసుకోలేదు కాబట్టి నాకు భయం కలగలేదు అని చెప్తున్నాను. వారు అన్ని గంటలు బాధిస్తున్నా భయం రాలేదు. ఆ సంగతి మా గ్రామం అంతా తెలిసిపోయింది. ఆ మనిషి అలాంటి వాడు కాదని అందరు అనుకుంటున్నారు. కానీ మరి ప్రార్థన చేశాను, దేవుడా ఈ గాజులు ఎక్కడున్నాయో నాకు తెలియదు, మరి నేను గాజులు తీసుకోలేదు, చూడలేదు, ఇది నా మీద నేరంగా పడింది, నువ్వు న్యాయం చెయ్యి, ఆ గాజులు ఎక్కడున్నాయో చూపించు అని ప్రార్థన చేశాను. నా చుట్టూ 100 మంది ఉన్నప్పటికైనా నేను మనసులో దేవునికి ప్రార్థన చేశాను. నా మనసులో ప్రార్థన అంగీకరించిన దేవుడు వెంటనే గాజులు తీసుకున్న వ్యక్తి గుండెలు గడగడ గడగడ గడ వణికించాడు. అంతవరకు అతని గుండెలు వణకలేదు, ధైర్యంగా ఉన్నాడు. గడగడ గడగడ గడ వణుకు పుట్టించినప్పుడు అప్పుడు అర్ధరాత్రి 12 గంటల సమయంలో లాంపులు తీసుకొని బ్యాటరీలు తీసుకొని అన్ని కిలోమీటర్ల దూరంలో వెళ్ళి మట్టిలో దాచిపెట్టిన గాజులు తీసుకొని వచ్చారు. చూశారా పీలారా, ప్రభు ఎంత ఘనకార్యం చేశాడు. వాని గుండెలో భయం పుట్టించకపోతే ఆ దొంగతనము నేరము నేనే అన్యాయంగా మోయాలి. అప్పుడు గాజులు దొరికినాయి బాబు, మీరు సంతోషంగా వెళ్ళవచ్చు అని చెప్తుండగానే నేను అడిగాను, ఎవరు దొంగలు అన్నాను. మీ వాడా దొంగను నేనా అన్నాను. బాగా నిలదీసి అడిగాను. ఆ ఇంటి వాళ్ళు, వారు పెద్ద రైతులు, దొంగలు ఎవరు, మీ ఇంట్లో పనిచేస్తాడు దొంగనా, నేను దొంగనా చెప్పండి అంటే వాళ్ళు నోర్లు ఇప్పలేకపోయారు. అంత లోపలన ఆ ఊర్లో నుంచి యవనస్తులు అందరూ చాలామంది వచ్చారు. వచ్చి రుజువు చేసుకోవాలి, మా ఊరు దొంగ, మీ ఊరోడా అని అందరిని కలబెట్టి నిజాన్ని అడిగితే వాడు ఇద్దరు చేశారా, దొంగతనం ఒక్కడే చేశాడంటే నేను ఒక్కనే చేశాను. అది రుజువు అయిపోయింది. ఆ రాత్రి ఒప్పించుకొని మధ్యరాత్రి మేము 1 గంటకు తిరిగి వచ్చాం. ఏంటికి చెప్తున్నాను ఈ అద్భుతమైనటువంటి మాటలు? ఇంత పెద్ద దొంగతనము నా మీద పడితే ఏ నరుడు తప్పించలేదు, కానీ ప్రభైన యేసు కొన్ని సెకండ్లలో దాన్ని తయారు చేశాడు. తీసుకున్న వాడిని గుండెలు గడగడ 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 వణికించాడు. పీలారు ఎంత గొప్ప సాక్ష్యము, అద్భుతము చూశారా? ఒకవేళ ప్రభు నాకు సాయం చేయకపోతే నా పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. చంపి భోంచేస్తామంటున్నారు, భయపెడుతున్నారు.
కానీ అట్లనే భయపెడితే ఇస్తాడేమో అనుకుంటున్నా. నా దగ్గర గాజులు లేవు, నేను ఎలా ఇవ్వాలి? గాజులు తీసుకునే వ్యక్తి హ్యాపీగా ఉన్నాడు, అతనికి ఏ భయం లేదు. అంతవరకు అతనికి భయమే లేదు. ప్రభు ఎప్పుడైతే గుండెలు పగలగొట్టాడో వాని గుండెలు గడగడ వణికిపోయి అర్ధరాత్రి ఎక్కడో ఉన్న గాజులు తెచ్చిచ్చాడు పీలర్. ఇది మొదటి విశ్వాసంలో పరీక్ష. అప్పటి దేవుడు మామూలు వాడు కాదు, దేవుడు సామాన్యుడు కాదు యేసు ప్రభు అని నా విశ్వాసము చాలా పెరిగిపోయింది. యేసయ్య మీద ఒక పర్వతంలాగా విశ్వాసము పెరిగింది పీలర్. ఈ మొట్టమొదటి అద్భుతం నా జీవితంలో చూశాను. నేను నమ్ముకున్న మొదటి సంవత్సరంలోనే ఈ అద్భుత కార్యం చూశాను పీలర్. కాబట్టి బంగారు గాజుల దొంగతనము, ఎవరో చేసిన దొంగతనము నా మీద పడినప్పటికైనా కానీ వాళ్ళు రుజువు చేయలేకపోయారు. నా ప్రభు తీసుకున్న వాడిని రుజువు చేసి వాడు దొంగని తేలిపేశాడు. నేను మాత్రము ఏమాత్రము ఆ దొంగతనంలో జోక్యం లేనట్లుగా దేవుడు అక్కడ బయలుపరిచాడు. గొప్ప మేలు. బంగారు గాజులు, 12 గాజుల దొంగతనము ఎవరు చేసిన మీద వేస్తే ప్రభు న్యాయం చేశాడు. న్యాయాధిపతి ప్రభు అయిన యేసు న్యాయం చేస్తాడు. ఎవరైనా మీరు నీకు అన్యాయం జరుగుతుంటే కలవరపడకండి, మీకు న్యాయము జరుగుతుంది. యేసు ప్రభుని తలుచుకుంటూ ఉండండి, న్యాయం జరుగుతుంది. యేసయ్య అన్యాయస్తుడు కాదు, న్యాయస్తుడు. నాకు ఆ ఘోరమైన అన్యాయాన్ని ప్రభుకు అప్పగించిన సెకండ్ల మీద ప్రభు నాకు న్యాయం చేశాడు. గాజుల దొంగతనము, నేను చేయని దొంగతనము నా మీద పడినప్పుడు నిజాన్ని బయలుపరిచి నాకు న్యాయం జరిగించాడు పీలర్. మరి అప్పుడు ఆ గ్రామంలో, ఆ స్థలంలో నేను ఎప్పుడు కనపడినా కూడా నన్ను గౌరవంగా మాట్లాడిస్తారు. ఈ వ్యక్తి యథార్థ పరులు అని ఆ ప్రాంత ప్రజలందరూ తెలుసుకునేటట్లు నా ప్రభు సాయం చేశాడు. వింటున్నారా పీలరా? బలమైన సాక్ష్యము. ప్రభు చేసిన మేలు పంచుకుంటున్నాను, వినండి, మీకు కూడా న్యాయం చేస్తాడు. నాకు చేసిన ప్రభు మీకు చేస్తాడు, అందరికీ చేస్తాడు. మీరు కుంగిపోవద్దండి. అన్యాయం నీ మీద పడినప్పుడు కుంగిపోవాల్సిన అవసరం లేదు. మనుషులందరూ అన్యాయం చేస్తే నేను నమ్మిన యేసయ్య న్యాయం చేస్తాడు. నాకు చేశాడు, అనుభవించి మీకు చెబుతున్నాను. నేను అనుభవపూర్వకంగా మీతో మాట్లాడుతున్నాను. నా యేసయ్య నాకు న్యాయము జరిగించాడు కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. మరి సమయంలో వాక్యము చదువుకున్నాం కదా, మరి 14 వచనము మరొకసారి జ్ఞాపకం చేస్తాను. 14 వచనము మరొకసారి జ్ఞాపకం చేస్తాను. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. పీలారా, అక్కడ యేసు తల్లి అయిన మరియు కొంతమంది స్త్రీలు, మరి సహోదరులు అందరూ ఆ మేడ గదిలో ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు బంగారు గాజుల దొంగతనంలో నేను ఏం చేశాను? ప్రార్థన చేశాను. నేనేమో మంత్రాలు మాయ చేయలేదు,
ప్రార్థనలో ప్రభువుకు అడుక్కున్నాను, మనసులో నా యథార్థతను చూసి ప్రభు నాకు న్యాయం చేసినట్లు మీకు ఒకవేళ అన్యాయం జరుగుతుంటే ప్రార్థన చేసి ప్రభుకు అప్పగించండి, మీకు న్యాయము జరుగుతుంది. ఎడతెగక ప్రార్థన చేస్తున్నారని బైబిల్ చదువుకున్నాం. వారు ఏక మనసుతో వారు ఎలా చేస్తున్నారు? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎడతెగకుండా ప్రార్థన చేయాలి, మెలకుగా ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, శోధనలో పడకుండా ప్రార్థించాలి. మరి సమయమనక ప్రార్థన చేయాలి, మరి విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. నువ్వు చేస్తున్నావా అని అడగండి. చేస్తున్నాను గనుక చెప్తున్నాను. యేసయ్య కూడా ఆ రోజు ఆ కాలంలో చేస్తున్నాడు గనుక ఆయన చెప్పాడు. మేము కూడా ఏదైనా చెప్పాలంటే చేసే చెప్తాం, చేయకుండా చెప్తే మాకేం ప్రయోజనం లేదు. ఏక మనసుతో ఎడతెగక వారు ప్రార్థన చేస్తున్నట్లుగా చూడగలుగుతున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. మరి ఏదో ప్రార్థన చేయకుండానే దేవుడు ఏదో మేలు చేస్తాడు ఏదో అని కలలు కనద్దండి. ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే ప్రభుని అడుక్కోవడమే, ప్రభుని వినయంగా అడుక్కోవడము, తగ్గించుకొని అడుక్కోవడము ప్రార్థన. పీలారా, నేను ప్రార్థన చేసినప్పుడు నాకు జరిగిన అన్యాయము న్యాయంగా మార్చినాడు, న్యాయాన్ని న్యాయమే చేశాడు, అన్యాయాన్ని అన్యాయమే చేశాడు, దొంగను దొంగనే చూపించాడు, నేను దొరని కాబట్టి నన్ను దొరగానే చేశాడు. ఆ రోజు ఒక గొప్ప అద్భుతమైన రాత్రి, నా మొదటి విశ్వాసానికి పెద్ద పరీక్ష. పరీక్షలో ప్రభు నాకు సహాయం చేశాడు. నేను గట్టి నిలకడగా ఉన్నాను, నేను భయపడలేదు. కొన్ని వేల మంది నన్ను భయపెడుతున్నారు. ఆ రాత్రి నా చుట్టూ ఒక పెద్ద సైన్యం ఉన్నది. అంత పెద్ద సైన్యం ఉన్నప్పటికైనా నాకు భయం కలగలేదంటే ప్రభు నా పక్కలో ఉన్నాడని నాకు అర్థమైంది. ప్రభు నా పక్కలో లేకుంటే, అంతమంది నన్ను భయపెడుతుంటే నేను ఎలా ధైర్యంగా ఉంటాను? గాజులు తీయకపోయినా వారు చెప్పే మాటలు భయపెట్టే మాటలే, గడగడ వణుకు పుట్టే మాటలు వారు మాట్లాడుతున్నారు ఆ రాత్రి. కానీ నాకు భయం కలగలేదు, ప్రభు నా పక్కలో ఉన్నాడు. యేసయ్య కంటే నేను ఎక్కువ ఏమీ ప్రేమించలేను, ప్రభునే నేను ఎక్కువ ప్రేమిస్తాను, ఆయన కూడా నాకంటే ఎక్కువ ఏది ప్రేమించకండి అని చెప్పాడు. నన్నే ప్రేమించండి, నాకంటే తక్కువ మిగతా వాటిని ప్రేమించండి. పియా దేవుని బిడ్డలారా, మీరు వింటున్నారు కదా, మరి పెద్ద సాక్ష్యము అంటే యేసుప్రభు చెప్పిన మాటలో అద్భుతాలను గురించి సాక్ష్యము మీతో పంచుకుంటున్నాను. టీవీలో అనేకులు వింటారు, అనేక వేలాది వేల మంది వింటారు, వేలాది వేల మంది వేల టీవీల్లోకి ఈ వాక్యము వెళుతుంది. పిల్లారా, ఇక్కడ ఎడతెగక ప్రార్థన చేయుచుండరని మన వాక్యము. ఎడతెగకుండా వారు ప్రార్థన చేస్తున్నారు. పిల్లారా వినండి, ఎడతెగకుండా ప్రార్థన చేయడము అద్భుతమే. ఆశ్చర్య కార్యాలు పిల్లారా,
అద్భుతమైన మాటలు, శక్తిగల మాటలు, బలం కలిగిన మాటలు యేసయ్య మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రద్ధగా వినండి. యేసయ్య మాటలు శ్రద్ధగా వినండి. ప్రేమ కలిగిన మాటలు. ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు, కరుణామయుడు యేసయ్యనే. కరుణగల దేవుడు, కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, కనికరము గల దేవుడు ప్రభైన యేసుక్రీస్తు. అనుభవపూర్వకంగా నేను మీతో పంచుకుంటున్నాను. నేను యేసయ్యలో 50 సంవత్సరాల నుంచి వాక్యములో అనుభవిస్తున్నాను కాబట్టి యేసయ్య మాటలు అనేకులకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. యేసయ్య మాటలు మాత్రమే కాదు, యేసయ్య నాకు చేసిన మేళ్ళు మీతో పంచుకునాలని ఆశపడుతున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు చేసిన గొప్ప గొప్ప కార్యాలన్నీ మీతో పంచుకోవాలని నా ఆశ. కనుక మరి సమయంలో ప్రార్థన చేయాలని కోరుతున్నాను. యేసయ్య నామంలో మీరు ప్రార్థన చేయండి. ఎడతెగకుండా ప్రార్థన చేసినట్లయితే అనేక మేళ్ళు పొందుకుంటాం. అనేక మేళ్ళు చేసినదానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా మేళ్ళు అందుకోవడానికి ప్రార్థన సాయం కోరుకోండి. ప్రభుని అడగండి, అడగండి, ఇస్తానని ప్రభు చెప్పాడు. అడిగితేనే ఇస్తాడు. నేను చాలా అడిగాను. ఒక మందిరం కట్టడానికి అడిగాను, ప్రభా ఈ మందిరం కట్టాలి, ధనం కావాలి, త్వరగా ముగించబడాలి అని 2 సంవత్సరాలు అడిగాను. 2 సంవత్సరాల్లో 2 కోట్ల స్తోత్రాలు ప్రభు చెప్పాను. అప్పుడు ఆ మందిరము 1 నెలకే కట్టబడింది. 2019 సంవత్సరము మరి జనవరి 26 మొదలు పెడితే ఫిబ్రవరి 26 మందిరము ముగిసిపోయింది. శృంగారమైన దేవాలయం కట్టించు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించి మనం ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించండి. ప్రేమగల దేవ, దయగల తండ్రి, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. సకల మేలు సకల ఆశీర్వాదాలు దయచేయండి. సకల రోగములు సకల వ్యాధులు తొలగించండి. సకల బాధలు తొలగించండి. కష్టాలు తొలగించండి. శాపం తొలగించండి. పొగా దరిద్రాలు తొలగించి దీవించమని యేసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం చేరిన మనందరికీ, మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మా జీసస్ గాస్పల్ పరిచర్య ద్వారా మీరు వింటూ ఉండగా, మీరు విని రక్షించబడి సంతోషిస్తూ ఉన్నట్లయితే, ఒక ఫోన్ కాల్ ద్వారా మీ సంతోషాన్ని మాతో పంచుకోవాలని ప్రభు పేట తెలియచేస్తున్నాం. మా అడ్రస్ పాస్టర్ బి జీవరత్నం, జీజస్ గాస్పల్ చర్చి, వీక శక్తిని కాలనీ, ఉల్చాల్ రోడ్డు, కర్నూలు. మా సెల్ నంబర్ 9440503749. ఈ సెల్ కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలన్నీ తీర్చుకోవాలని ప్రభు పేరట తెలియచేస్తూ ముగిస్తున్నాను. ప్రభుకు థ్యాంక్స్.